పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీ పీఏసీతో మొదలైన వివాదం హైకోర్టు తీర్పుతో తారాస్థాయికి చేరుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తామంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. దీంతో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మహిళా నేతలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వు చీర చూపిస్తే మేము షూ చూపిస్తామంటూ చిటపట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు చీరలు గాజులు వేసుకోవాలన్నారు కౌశిక్ రెడ్డి. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు 2 రోజుల్లో చీరలు గాజులు కొరియర్ చేస్తానని అన్నారు ఆయన. పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్తు దానే అసలు, మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చెప్పులు చూపించారు కాంగ్రెస్ నేత, మహిళా ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి. మహిళల్ని కించపరిస్తే చెప్పు దెబ్బలు తప్పవంటూ హెచ్చరించారు. ఆమె ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నేతలు కౌంటర్ ఇచ్చారు. చీరలు గాజులు పంపాల్సింది తమ పార్టీ నేతలకు కాదని కేసీఆర్ కేటీఆర్కి పంపాలన్నారు. పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. పూలు గాజులు చీర కట్టుకున్న వాళ్ళు చేతగానోళ్ళని ఆయన దృష్టిలో తెలంగాణ మహిళలందరం కూడా పూలు గాజులు చీర పట్టిస్తాం కట్టుకొని తిరుగు. చేతగానోడు అంటే నువ్వు బ్లాక్ మెయిలింగ్లో నెంబర్ 1 గజ దొంగ ఎవరంటే కేసీఆర్ని మించిపోయినావు నువ్వు. ఈరోజు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయేలా మాట్లాడినావు నువ్వు. సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి. పక్కన బిడ్డను పెట్టుకొని పక్కన భార్యను పెట్టుకొని నా బతుకు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిలింగ్ చేసి ఇలా గెలిచినోడివి. మాకు గాదయ్య పంపించేది కేటీఆర్కి, కేసీఆర్కి పంపి. బీఆర్ఎస్లో పుట్టిన ఎమ్మెల్యేలు ఎవరు ఇలా మాట్లాడడం లేదన్నారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత. పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం దగ్గర పడిందన్నారు. కౌశిక్ రెడ్డి ఎన్ని పార్టీలు మారాడో అందరికీ తెలుసన్నారు కాల్వ సుజాత. 12 మంది పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కణువ కప్పలేదు కేసీఆర్ అని చెప్తున్నావు. ఈరోజు 12 మంది ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తే కదా ఒక్కొక్కరు కణువ కప్పేది. 12 మందిని ఒక్కసారి బర్ల దొడ్డిలో బర్రలను కొన్నట్లా కొనుక్కొని నాయకులు పదవులు ఇవ్వచ్చు, పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు, సిఎల్పిని విలీనం చేసుకున్నానని ప్రకటించవచ్చు. ఇన్ని చేసినటువంటి వాళ్ళకు ఒక్క మాట కూడా మాట్లాడవు. ఎందుకంటే ఏ ఇంట్లో తిని ఆ ఇంటి మాటలు మాట్లాడేటో నువ్వు. ఈడున్నప్పుడు ఈడ, ఆడున్నప్పుడు ఆడ, ఏడుంటే ఆడ మాటలు మోచ్చట్లు నీవి. అరే సిగ్గుండాలే నీకు పాడి.
మహిళలను కించపరచడం బీఆర్ఎస్ నేతలకు అలవాటైపోయిందన్నారు పిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డి. గవర్నర్ని సభలో సీతక్కని కూడా అవమానించారన్నారు. కౌశిక్ రెడ్డి ఆటలో అరటిపండు లాంటివాడంటూ కౌంటరిచ్చారు. పెద్ద లిస్ట్ ఉంది మీ గురించి మాట్లాడితే. 2014లో మీరు ఎంతమందిని తీసుకున్నారు, 2018లో అయితే అప్పుడు మీకు తెలియదు బికాజ్ మీరు ఇక్కడ సైడ్ ఉండే. అప్పుడు 18లో గెలవంగానే మళ్ళీ వాళ్ళు 14 మందిని తీసుకున్నారు, వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా. సో ఇంతమందిని తీసుకొని పార్టీలనే విలీనం చేసిండ్రు మీరు. ఇప్పుడు చెప్పిన కదా ఆ 3 తెలంగాణ సాధన సమితి, ఇవన్నీ మచ్చ తునకలు, జస్ట్ ఎగ్జాంపుల్స్. నవ తెలంగాణ, తల్లి తెలంగాణ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళను మీరు ఇంకా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పేసి అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఓపెన్గా కూడా ఇవాళ అక్క వాళ్ళు చెప్పినట్టుగా అందరం వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తాము, తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిందని మహిళా కమిషన్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.